ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీక్షస్ బ్యూటీ వరల్డ్ మన బ్యూటీషియన్ క్లాస్లో సక్సెస్గా స్కిన్ గురించి టెన్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేశాము ఈ టెన్ క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా అడగండి మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను ఈరోజు మనం చెప్పుకునేది ఏమంటే నార్మల్గా బ్యూటీ పార్లర్కి పోయి ఫేషియల్స్ మెనిక్ పెడిక్యూర్ ఎన్ని చేసుకున్నా కూడా మనం ఇంటికి వచ్చి ఏదో ఒకటి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే మన స్కిన్ వచ్చి నెక్స్ట్ టైం మనం పోయేటప్పటికి స్కిన్ బ్రైట్నెస్గా బాగుంటుంది ఓకేనా నార్మల్గా ఫేషియల్ చేసుకున్నప్పుడు హోమ్ కేర్ అని చెప్పేసి నిమ్స్ రాసిస్తారు అవి మనం ఇంట్లో మెయింటైన్ చేయమని చెప్తారు డ్రై స్కిన్ ఉండేవాళ్ళు పిగ్మెంటేషన్ స్కిన్ ఉండేవాళ్ళు పిగ్మెంటేషన్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళందరూ డే క్రీమ్ నైట్ క్రీమ్ అయితే రాసిస్తారు వీళ్ళు టైం లేని వాళ్ళైతే ఇప్పుడు ఆఫీస్కి జాబ్స్ అలా పోయే వాళ్ళైతే ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఉండి టైం ఉండే వాళ్ళైతే నార్మల్గా నేను ఇప్పుడు చెప్పబోయేటివన్నీ వాడుతూ ఉన్నారంటే నెక్స్ట్ టైం మీరు ఫేషియల్ చేసుకునేటప్పుడు మంచి గ్లోనెస్ అయితే వస్తుంది ఓకేనా ఈ రోజు మనం ముందుగా క్లెన్సింగ్ గురించి ఫేస్ గ్లోగా ఉండేదానికి వైట్నింగ్ గురించి మనం తెలుసుకుంటాము ఫేస్ క్లెన్సింగ్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బియ్య పిండి ఈ బియ్య క్లెన్సింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది డ్రై టు పిగ్మెంటేషన్ స్కిన్ ఉండే వాళ్ళు ఈ బియ్య పిండితో ఫేస్ వాష్ చేసినట్లయితే బాగా ఫేస్ క్లీన్ అవుతుంది దీని తర్వాత మేము చెప్పబోయే టిప్స్ ఉంటాయి కదా అవన్నీ తర్వాత మీరు ఇది ఈ క్లీన్సింగ్ తర్వాత యూస్ చేయండి ఓకేనా తర్వాత మనం చూడపోయేది పిండి ఈ పిండి ఇది కూడా క్లెన్సింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఈ పిండి వచ్చి ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళు వచ్చి ఈ పిండిని బాగా యూస్ చేయండి ఈ పిండిలో ఈ పచ్చనపిండిలోనే పెసలు ఉంటాయి కదా ఆ పెసలు ఇది రెండు మిక్సీలో వేసేసుకొని ఇది బాగా యూస్ చేసుకోండి క్లెన్సింగ్కి బాగా ఆయిల్నెస్ కూడా బాగా పోతుంది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం చూసేది ముడి శనగల పిండి ముడి శనగల పిండిని మన ఫేర్నెస్కి బాగా యూజ్ చేయొచ్చు దీంట్లో పెరుగు అలా మిక్స్ చేసి మన ఫేర్నెస్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈరోజు మనం స్కిన్ లైట్నింగ్ గురించి చూస్తాం స్కిన్ లైట్నింగ్కి మన లెమన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ లెమన్తో మనకు స్కిన్ లైట్నింగ్కి ఎలా చేయాలి ఇది మీరు ట్వంటీ డేస్ కంటిన్యూగా చేస్తేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది రోజు ఇలా చేయొచ్చు లెమన్ ఎప్పుడు డైరెక్ట్గా యూస్ చేయకూడదు లెమన్లో ఏమేమి మిక్స్ చేసి యూస్ చేయాలని నేను చెప్తాను చూడండి ఒక హాఫ్ లెమన్ తీసుకోండి ఒక హాఫ్ లెమన్ ఒక స్పూన్ షుగర్ తీసుకోండి తర్వాత హనీ తీసుకోండి ఇప్పుడు మిక్స్ చేస్తాను చూడండి ఒక హాఫ్ లెమన్ తీసుకునేసి ఒక దాంట్లో మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ లెమన్ తీసుకునేసి ఒక బౌల్లో తీసుకోండి దీనికి ఒక స్పూన్ షుగర్ మిక్స్ చేసుకోండి ఒక స్పూన్ హనీ ఒక స్పూన్ హనీ తీసుకునేసి దీంట్లో మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అవననియండి ఈ సీడ్స్ అన్నీ తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసేసేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది బౌల్లో వాటర్ తీసుకొని మొత్తం అంతా పిండి వేసి ఫస్ట్ ఎప్పుడైనా వాటర్ క్లెన్స్ చేసుకోవాలి ఏదైనా డైరెక్ట్గా అలానే పెట్టకూడదు ఫస్ట్ ఏది అబ్జర్వ్ చేసేటప్పుడైనా వాటర్ క్లెన్స్ బాగా చేసేసి నేను ఫస్ట్ చెప్పాను కదా క్లెన్సింగ్ వచ్చేసి నార్మల్ స్కిన్ టు పిగ్మెంటేషన్ స్కిన్ వాళ్ళు బియ్య పిండితో క్లెన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తీసుకునేసి బాగా సర్క్యులేషన్ మూమెంట్లో బాగా బాగా అప్లై చేయండి ఓకేనా ఈ షుగర్ వచ్చి మన స్క్రబ్ లాగా స్క్రబ్ ఏజెంట్ లాగా బాగా యూజ్ అవుతుంది స్కిన్ లైట్నింగ్కి బాగా యూజ్ అవుతుంది ఇలాగా మీరు డైలీ ఒక ట్వంటీ డేస్ చేసినట్లయితే కంటిన్యూగా ఒక ట్వంటీ డేస్ చేసినట్లయితే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు బాగా బ్లాక్గా ఉండేది ఇక్కడ వచ్చేసి ఇలా ఇది ఇది తప్పకుంది కదా ఇది వేస్ట్ అవ్వకుండా ఇది ఇటు ఓపెన్ చేసేసి మీరు మోకాళ్ళ కాడ ఇది చేతి మోక చేతులు ఉంటాయి కదా మోగ చేతులలో అంతా బ్లాక్గా ఉంటుంది కదా ఆ ఎల్బో ఒదిడంతా అప్పుడు ఇది తీసుకునేసి మీరు దీన్ని డిప్ చేసి కూడా బాగా బాగా మీరు మోక చేతులు ఇలా అంతా బాగా రబ్ చేసారంటే మీకు ఆ బ్లాక్నెస్ కూడా తగ్గుతుంది ఏ చేసినా మీరు కొంచెం కంటిన్యూగా చేశారంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది ఇలా మీరు ఒక టెన్ మినిట్స్ బాగా మసాజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఒక ప్యాక్ లాగా నార్మల్గా అలాగనే వదిలేసేసేయండి వదిలేసారంటే ఇలాగ మీరు డైలీ చేశారంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ తీసుకునేసి రిమూవ్ చేసేస్తాం ఇలాగ మీరు కంటిన్యూగా ఒక ట్వంటీ డేస్ చేయండి చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది ఎప్పుడు లెమన్ వచ్చి డైరెక్ట్గా అప్లై చేయకూడదు దీనిలో హనీ షుగర్ ఇలా మిక్స్ చేసి అయితే అప్లై చేయొచ్చు ఓకేనా లిప్స్ బ్లాక్గా ఉండాయని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు ఇలా ఈ టిప్ చేయండి కంపల్సరీ రిజల్ట్ వస్తుంది ట్రై చేయండి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూస్తాం రండి ఓకేనా లిప్స్ పింక్గా వచ్చేదానికి న్యాచురల్గా మనం ఏం చేయాలని ఇప్పుడు చూసుకుంటాము లిప్ దానికి వచ్చి ఒక హాఫ్ లెమన్ తీసుకోండి గ్లిజరిన్ తీసుకోండి మెడికల్ షాప్లో గ్లిజరిన్ అంటే ఇస్తారు దాన్ని ఇలా చిన్న బాటిల్లో ఉంటుంది ఇదంతా నైంటీన్ రూపీస్ అంతేను దీన్ని పెట్టుకోండి దీన్ని తీసిపెట్టుకునేసి ఇది హాఫ్ లెమన్ ఉంది కదా ఈ హాఫ్ లెమన్ వచ్చి ఒక కొంచెం ఓర్ఫ్ ఒక ఒక ఫైవ్ సిక్స్ కొన్ని డ్రాప్స్ ఒక టెన్ డ్రాప్స్ తీసుకోండి ఒక టెన్ డ్రాప్స్ తీసుకునేసి ఈ గ్లిజరిన్ వచ్చి ఒక త్రీ ఓ త్రీ డ్రాప్స్ అలాగ వేసుకోండి ఓ త్రీ డ్రాప్స్ అలా తీసుకునేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి మన లిప్స్ ఉంటాయి కదా ఆ లిప్స్కి ఇలా మనం అప్లై చేయండి ఇలా అప్లై చేసేసి ఒక వన్ అవర్ అలానే ఒక వన్ అవర్కి ఇది అప్లై చేస్తాను కొంచెం కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఆరిపోతూ ఉంటుంది కదా అప్పుడు మళ్ళా ఇది తీసి మళ్ళీ కొంచెం అప్లై చేయండి ఇలాగా ఒక వన్ అవరు మీరు ఆరిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా అప్లై చేస్తూ ఉండండి ఇలాగ మీరు ఒక ట్వంటీ డేస్ చేస్తేనే ఒక టెన్ డేస్కి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఒక ట్వంటీ డేస్కి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మిక్స్ చేసుకునేసి యూస్ చేయండి మిక్స్ చేసుకుంది మళ్ళీ సెకండ్ డే అలాగంతా ఫ్రిడ్జ్లో అంతా పెట్టద్దు ఫ్రెష్గా మిక్స్ చేసుకుని ఫ్రెష్గా యూస్ చేసుకోండి కొన్ని రోజులు ఇలా అప్లై చేసిన తర్వాత ఆ లిప్స్ పైన చర్మం ఉంటుంది కదా ఆ చర్మం కొంచెం లేసినట్టు అలాగొస్తుందనమాట దానంతా ఏం భయపడొద్దు అదేం కాదు కొంచెం మిక్స్ చేసి మీరు ఆరిపోయిన తర్వాత ఆరిపిన తర్వాత కొంచెం అప్లై చేసి ఒక వన్ అవర్కి అలా చేసి వన్ అవర్ తర్వాత చన్నీలతో వాష్ చేసేయండి సరేనా ఇలా చేస్తూ ఉండారంటే లిప్స్ వచ్చి పింక్గా బాగుంటుంది